ఓం సదాశివ సమారంభాం వ్యాస మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషులు యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి మూర్తి గారు సూర్య దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ ఓం శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీ గురుభ్యో భోనమహ హరి ఓం వీక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి అష్టమ స్థానంలో ఉండేటువంటి రవి కుజులు కొంత మానసిక ప్రశాంతతను దూరం చేయడానికి అవకాశం ఉంటుంది ఈ వారం ప్రారంభమవడం లాభస్థానంలో చంద్రుడు ఉంటారు ఈ రాశి వారికి ప్రత్యేకించి తొమ్మిది గ్రహాలు కూడా ప్రతికూలంగా ఉండేటువంటి పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయి కాబట్టి మధ్యలో చంద్రబలంతో ఒక గ్రహం మాత్రమే అనుకూలిస్తూ ఉన్నది కాబట్టి ఈ వారంలో చేసేటువంటి ప్రతి పనిని కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచన చేసి అలాగే ఏ పనిని ఎలా పూర్తి చేయాలి అనేటువంటి విషయాన్ని ముందుగా గురువులు మనకి సంబంధించినటువంటి రంగాల్లో మనం ఎవరినైతే గురువుగా భావిస్తామో వారి యొక్క అనుగ్రహంతో ముందుకు వెళ్ళడం చెప్పదగినటువంటి సూచన కుటుంబ సభ్యులతోటి కొంత విభేదించడానికి అవకాశం ఉంటుంది కోపం అధికంగా ఉంటుంది ఏదైనా ఒక పని చెప్తే ఆ పని వెంటనే పూర్తి అయిపోవాలి అనేటువంటి మొండి పట్టుదల కుంభరాశి వారిలో కొంత ఎక్కువగా ఉంటుంది అనవసరమైనటువంటి ప్రయాణాలు చేయడానికి అవకాశం ఉంటుంది ఎప్పుడూ లేనటువంటి విధంగా కొంత ధనాన్ని అప్పుగా తెచ్చుకోవడానికి అవకాశాలున్నాయి అంతేగాక కొంత ఆర్థిక స్థిరత్వం అనేది లోపిస్తుంది అనవసరమైనటువంటి ఖర్చులు ఎక్కువగా పెడుతూ ఉంటారు మీకు సంబంధం లేనటువంటి విషయాల్లో కూడా మీ యొక్క ఆ చొరబాటు లేదా మీకు సంబంధం లేనటువంటి వ్యవహారాల్లో మీ యొక్క ఇష్టత వల్ల కొంత ఇబ్బంది పడడానికి అవకాశాలు ఉన్నాయి ప్రతి మరీ ముఖ్యంగా ప్రతి చిన్న పనిని కూడా మీరే ముందుగా వెళ్ళి చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఎవరి యొక్క సహాయ సహకారాలు కూడా ఆశించడానికి అవకాశం లేదు అది చిన్న పనైనా పెద్ద పనైనా అది గమ్మునయ్యేటువంటిదైనా లేదా చాలా సమయం పట్టేదైనా సరే మీరే స్వయంగా నుంచి ఆ పని పూర్తి చేసుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి సహాయ సహకారాలు చాలా తక్కువగా ఉన్నాయి ఉద్యోగంలో ఉండేటువంటి పరిస్థితులు కొంత మిశ్రమంగా ఉన్నాయి ఉద్యోగంలో తోటి ఉద్యోగస్తులతోటి కూడా అంత సామరస్యమైనటువంటి పరిస్థితులు ఉండవు మాట పట్టింపులకి ఆస్కారం ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు మౌనాన్ని పాటిస్తూ మీ పని మీరు చేసుకుంటూ ముందుకు వెళ్ళడం ఇతరుల యొక్క పనుల్లో జోక్యం చేసుకోకపోవడం చెప్పదగినటువంటి సూచన వ్యాపార పరంగా ఇది మిశ్రమమైనటువంటి వారంగా చెప్పవచ్చును విద్యార్థిని విద్యార్థులకి కాలం ప్రతికూలంగా ఉన్నది అదృష్టాన్ని నమ్ముకోకుండా సొంత కష్టాన్ని నమ్ముకుని ఏకాగ్రతతోటి ముందుకు వెళుతూ ఉండడం చెప్పదగినటువంటి సూచన స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మిశ్రమంగా ఉంటుంది కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్య పరిస్థితుల పట్ల శ్రద్ధ అవసరం అలాగే అనవసరమైనటువంటి ఖర్చు చేయడాన్ని ప్రోత్సహించకుండా ఉండాలి మరీ ముఖ్యంగా అవసరం నిమిత్తం మాత్రమే ధనాన్ని ఖర్చు చేసేటువంటి విధంగా మీ యొక్క ప్రోద్బలం ఉండాలి కుంభరాశి వారి ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చెప్పబడినటువంటి సూచన అలాగే ఆంజనేయ స్వామి వారి యొక్క పంచముఖ ఆంజనేయస్వామి వారి యొక్క స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య తొమ్మిది అదృష్టవర్ణము లేత ఆకుపచ్చ రంగు తదుపరి మీనరాశి